హే గైస్ వెరీ వెల్కమ్ బ్యాక్ టు ది ది రాకీబో టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈ రోజు వీడియోలో నా సెకండ్ ఛానల్కి ఓన్లీ ఒక టెన్ అవర్స్లోనే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకున్నా అని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో బేసిక్గా మన భాషలో మాట్లాడాలంటే మానిటైజేషన్ అనమాట సో ఈ రోజులో చూసుకుంటే మానిటైజేషన్ అనేది ఒక ఫైవ్ టు టెన్ డేస్ టైం పడుతుంది అనమాట మనం ఎంత జెన్యున్గా కంటెంట్ పెట్టినా సరే సో మరి నేను ఈజీగా టెన్ అవర్స్లో ఎలా కంప్లీట్ చేసుకున్నాను అనేది మీకు ఈరోజు వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇది మీలో ఎవరైతే కనుక న్యూగా యూట్యూబ్ ఛానల్స్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నారో సో స్టార్ట్ చేశారో వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది అనమాట మీరు కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదు ఆ మిస్టేక్స్ ఏంటని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా అయితే లేట్స్ గెట్ ఉండదు వీడియో సో బేసిక్ గా మన యూట్యూబ్ ఛానల్ కి ఫోర్ కే వాస్ టైం వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కి ఎనేబుల్ చేసుకోమని చెప్పేసి అప్లైన్ అవ్వని చెప్పేసి ఒక బటన్ అయితే వస్తుంది సో దాని ద్వారా మనం ఆటోమేటిక్గా యూట్యూబ్ మానిటేషన్కి అయితే అప్లై చేస్తాం సో అప్లై చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అనేది ఏ విధంగా చెకింగ్ జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు అయితే చెప్తున్నాను చూడండి సో ఫస్ట్ వన్ వచ్చేసి కంటెంట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది సో కంటెంట్ చెక్ చేయడం అంటే మనం ఇప్పటివరకు పెట్టిన వీడియోస్తో పాటు మనం డిలీట్ చేసినా ప్రైవేట్లో పెట్టినా అన్లిస్ట్లో పెట్టినా ఓకేనా సో టోటల్గా టోటల్గా మనకి కే వాచ్ టైం వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే కనుక యూట్యూబ్ మానిటేషన్కి అప్లై చేస్తున్నామో అప్లై చేసామో సో అప్పటి వరకు మనం ఏదైతే కనుక కంటెంట్ అనేది పెట్టామో సో ప్రతిది కూడా చెక్ చేయడం జరుగుతుంది నువ్వు డిలీట్ చేయి ప్రైవేట్లో పెట్టు అన్లిస్ట్లో పెట్టు ఓకేనా సో ఏదైనా సరే సో నువ్వు అన్లిస్ట్లో పెట్టి ప్రైవేట్లో పెట్టి కనుక యూట్యూబ్ మానిటేషన్ కనుక అప్లై చేస్తే మాత్రం నీకు మానిటైజేషన్ అనేది అయితే ఎనేబుల్ అవ్వదు ఓకే సో ప్రతిదీ కూడా పబ్లిక్లో అయితే పెట్టాలి సో పబ్లిక్లో పెట్టిన తర్వాత అప్లై చేసిన తర్వాత నీ కంటెంట్ అయితే ప్రతిదీ కూడా చెక్ చేయడం జరుగుతుంది సో అప్పుడు కనుక నీ కంటెంట్లో ఏదైనా సరే అన్నమాట అన్నోన్ కంటెంట్ కనుక కనిపిస్తే మాత్రం అన్నోన్ కంటెంట్ అనేది మనకి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఓన్లీ ఒక సెవెన్ సెకండ్స్ మాత్రమే యూస్ చేయాలి సెవెన్ సెకండ్స్ కంటే ఎక్కువ కనుక యూజ్ చేస్తే మాత్రం సో మీకు కొద్దిగా టైం అనేది పడుతుంది అంటే మానిటేషన్ అనేది మీకు ఇవ్వాలా లేదని చెప్పేసి కూడా అయితే చెక్ చేస్తారు ఒకవేళ కనుక మీరు ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మించి కనుక మీరు కనుక కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రియూజర్ కంటెంట్ కానీ లేదంటే కనుక ఏదో ఒకటి ఎర్రర్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను చేయనటువంటి మిస్టేక్ ఏంటి మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి అనేది చెప్తా చూడండి సో రీసెంట్గా మిస్టర్ మనీ బీచ్ తెలుగు నా సెకండ్ ఛానల్ కదా సో దానికి నేను ఎట్లాంటి రియూజర్ కంటెంట్ అనేది అయితే అసలు యూస్ చేయలేదనమాట అంటే కామెడీ క్లిప్స్ కానీ లేదంటే కనుక వేరే వాళ్ళ కంటెంట్ తీసుకోవచ్చు కానీ సో అయితే యూస్ చేయాలి సో ఇట్లా యూస్ చేసిన మానిటైజేషన్ అది అవుతుంది కాకపోతే కొద్దిగా టైం పడుతుంది ఒక త్రీ డేస్ కానీ ఒక ఫైవ్ డేస్ కానీ సో నేను ఎట్లాంటిది యూస్ చేయలేదు కాబట్టి నాకు జస్ట్ ఒక టెన్ అవర్స్లో

కంప్లీట్ అయిపోయింది ఓకే సో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సో ఈ పాయింట్ అనేది ప్రతి ఒక్కరు కూడా అయితే తెలుసుకోవాలి సో చాలామంది తెలుసుకోక చాలా తప్పులు అయితే చేస్తున్నారు సో ఆ పాయింట్ ఏంటనేది అయితే ఇప్పుడు చూద్దాం సో సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు మీ వీడియోకి ఇచ్చే టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ట్యాక్స్ కానీ సేమ్ టు సేమ్ ఒక వీడియోకి వచ్చినట్టుకైతే మళ్ళీ ఇంకొక వీడియోకి అయితే ఇవ్వకూడదు అనమాట సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక మెటాడేటా కింద కన్సిడర్ చేసినప్పుడు అంటే మనకి సెకండ్ స్టెప్లో ఏమవుతుందంటే త్రీ వేస్లో అని చెప్పేసి కదా సో సో సెకండ్ స్టాప్లో ఏమవుతుందంటే మనం మన వీడియోస్కి పెట్టిన ట్యాక్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ టైటిల్ కానీ సో ప్రతిది కూడా ఒక మెటాడేటాగా కన్సిడర్ చేస్తారు సో కన్సిడర్ చేసిన తర్వాత సేమ్ టు సేమ్ ఒక వీడియోకి సంబంధించిన అది ఒక వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ ఒక వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ సేమ్ టు సేమ్గా ఉన్నాయనుకోండి సో అప్పుడు ఏమవుతుందంటే కనుక దాన్ని ఒక మెటాడేటాగా కన్సిడర్ చేసి మళ్ళీ ఎర్రర్ అయితే వస్తుంది లేదంటే కనుక సో దాంట్లో ఎంతో కొంత చేంజ్ అనేది చూస్తారనమాట సో చేంజ్ అనేది చూసిన తర్వాత సో ఆటోమేటిక్గా మీకు కొంత లేట్ అయిన తర్వాత మానిటైజేషన్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది సో నేను ఇక్కడ ఫాలో అయింది ఏంటంటే కనుక సో ఏ వీడియోకి కూడా సేమ్ టు సేమ్ టైటిల్ అయితే పెట్టాల సో ఒకవేళ కనుక సేమ్ టు సేమ్ టైటిల్ అనేది పెట్టాలనుకుంటే కనుక సో దాంట్లో ఎంత కొంత చేంజ్ అనేది చేస్తా అంటే ఒక వీడియోకి ఇప్పుడు చూసుకుంటే కనుక హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు అని చెప్పేసిన తర్వాత హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు తర్వాత అక్కడ మనకి ఏదో ఒక ఎమోజీ సింబల్ కానీ లేదంటే కనుక ఇన్ తర్వాత కొద్దిగా ఎక్కువ స్పేస్ అవ్వడం కానీ సో ఎట్లా అనమాట జస్ట్ మనకి ఒక ఇంచు స్పేస్ అనేది ఇస్తే చాలు ఆటోమేటిక్గా మనకి అది మెటాడైటిక్ కింద అయితే కన్సిడర్ అయిపోతుంది ఓకే సో టోటల్గా మనకి ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అనమాట థర్డ్ స్టెప్ వచ్చేసి మన తమ్ మీద అయితే డిపెండ్ అవుతుంది అనమాట సో తమ్నెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో తమ్ నెల్స్లో మీరు యూస్ చేసిన పిక్చర్స్ కానీ లేదంటే కనుక మీరు అసలు తమ్ అనేది వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టారా లేదని చెప్పేసి కూడా అయితే చెక్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇంకా మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా చెక్కింగ్స్ అయితే ఉంటాయన్నమాట సో అవన్నీ కూడా అవసరం సో మెయిన్గా మనకి ఇది అనమాట సో ఇదన్నమాట మరి ఫైనల్గా వీడియో అనేది మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా ఇంకా కనుక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డెఫినెట్గా కింద ఏంటంటే కామెంట్స్ అయితే చేయండి అన్నమాట సో మీకు ఆటోమేటిక్ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే సో సీ అంటున్నారు థ్యాంక్ యూ బాయ్ వీడియో నచ్చిన తర్వాత డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి